హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది రోజున పర్ఫెక్ట్ ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది ఈ ఉగాది పచ్చడిని పచ్చడిలా కాకుండా వాటర్ వాటర్గా చేసేస్తారు అలా చేయడం వల్ల దాని టేస్ట్ అనేది మనకి క్లియర్గా తెలీదు ఈ విధంగా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఉగాది పచ్చడి కోసం ముందుగా మనం ఏమేమి పదార్థాలు రెడీ చేసి పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పచ్చి మామిడికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే బెల్లం తరుగు కొంచెం వేప పువ్వు ఉప్పు కారం ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దా. ముందుగా మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండులో సన్నగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చి తీసుకొని చెక్కు తీయకుండా సన్నగా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి అలాగే బెల్లం కూడా సన్నగా తరుగుకొని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బెల్లం కూడా ఈజీగా కరిగిపోతుంది అలాగే కొంచెం వేప పువ్వు కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని న్ బాగా కలుపుకోవాలి ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఉగాది పచ్చడిలో కారానికి బదులుగా పచ్చిమిర్చి ముక్కలు వేస్తారు ఈ పచ్చిమిర్చి ముక్కలు వేయడం వల్ల మనం ఆ పచ్చడి తినేటప్పుడు ఆ ముక్కలు అనేవి మన పంట కింద పడి తగిలి ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుందండి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి అస్సలు బాగుండదు ఈ విధంగా కారం వేసుకుంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం వేపపువ్వు వేసుకొని సర్వ్ చేసుకూడదేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే నాకైతే చాలా ఫేవరెట్ అండి మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే షెడ్ షెడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్